క్రీస్తులో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు బాలాయపల్లి గ్రామానికి వీరపల్లి విచారణకు సంతోషకరమైనటువంటి రోజు. 16వ తేదీన గురువుగా అభిషేకించబడి ఈ దినము తన పవిత్రమైనటువంటి ప్రథమ కృతజ్ఞత బలి పూజను సమర్పించుటకు తన యొక్క స్వగ్రామంలోనికి వచ్చేసి ఈ బలి పూజను సమర్పిస్తూ మనందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మన కోసం ప్రార్థిస్తున్నటువంటి ఫాదర్ వినోద్ కుమార్ గారిని మనమందరం కూడా అభినందించుదాం. తల్లి తిరుసభలో గురువుగా వారిని ఈ యొక్క గొప్ప స్థానాన్ని దేవుడు అనుగ్రహించినందుకు ప్రథమముగా దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. ఆ విధముగానే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, ప్రభువు యొక్క సేవకు తన యొక్క బిడ్డను అంకితము చేసినటువంటి తల్లిదండ్రులను, తోబుట్టువులందరినీ కూడా ఈ సమయంలో అభినందిస్తున్నాము. దేవుని యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. 1990వ సంవత్సరంలో రష్యా దేశము కమ్యూనిస్ట్ భావజాలముతో ఉన్నటువంటి ఆ దేశ నాయకుడైనటువంటి, ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తి గోర్బచేవ్ అంటారన్నమాట. ఆయన గోర్బచేవ్, ఆయన మదర్ తెరెసాకు ఒక లేఖను రాశాడు. ఆ లేఖ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మదర్ తెరెసా గారు మన భారతదేశంలో ఆమె చేస్తున్నటువంటి సేవను గమనించి, మీరు మా దేశానికి వచ్చి, మా రష్యా దేశానికి వచ్చి ఈ దేశంలో కూడా అనాథులను, అభాగ్యులను, దిక్కులేనటువంటి వారిని, పేదలను, చిన్న బిడ్డలను, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలను, వాళ్ళందరినీ కూడా చేరదీసి వారికి సేవలు అందించండి, మా దేశమునకు వచ్చి మా దేశంలో కూడా మీ సేవలను అందించండి అని ఈ గోర్బచేవ్ యొక్క దేశాన్ని పరిపాలించేటటువంటి ఆ యొక్క వ్యక్తి మదర్ తెరెసాకు ఒక లేఖను వ్రాశాడు. ఆ లేఖను వ్రాసినప్పుడు మదర్ తెరెసా దానిని చదివి, మదర్ తెరెసా కూడా తిరిగి మళ్ళా ఆయనకు ఒక లేఖ రాసింది. ఆ లేఖను ఏమంటే, మేము మా సిస్టర్స్ మీ దేశమునకు వచ్చి సేవ చేయుటకు మేము సముఖముగా ఉన్నాము, మీ దేశానికి వచ్చి మేము సేవలు అందించుటకు మేము సముఖముగా ఉన్నాము, కానీ మాకంటే ముందు, ఎందుకంటే వారు కమ్యూనిస్ట్ భావజాలం కలిగినటువంటి వారు కాబట్టి, మేము ఆ దేశంలోనికి వచ్చి సేవలు అందించాలి అంటే మాకంటే ముందుగా గురువులు మీ దేశంలోనికి రావాలి, గురువులను మీరు అంగీకరించాలి, ఎందుకంటే మేము మీ దేశంలో సేవలు అందించాలి అని అంటే మాకు క్రీస్తు ప్రభువు తోడుగా ఉండాలి, ఆ క్రీస్తు ప్రభువు మాకు తోడుగా ఉండాలి, ఆ ప్రభువు మాతో ఉండాలి అని అంటే మాకు దివ్య సప్రసాదం కావాలి. దివ్య సప్రసాదమును అందించేటటువంటి వారు యేసు ప్రభువు యొక్క శరీర రక్తాలను దివ్య సప్రసాద రూపంలో మాకు అందించేటటువంటి వారు గురువులు. కాబట్టి ప్రథమముగా మీ దేశానికి ముందు గురువులు వస్తే తర్వాత మేము వచ్చి సేవలు అందిస్తాము అని, గురువును గురించి, గురువు యొక్క గొప్పతనాన్ని గురించి వారికి తెలియజేసినటువంటి మాటలు తన యొక్క లేఖలు వ్రాసి తిరిగి ఆ దేశానికి పంపించినటువంటి సందర్భము జరిగినటువంటి ఒక సంఘటన. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, గురువు యొక్క గొప్పతనాన్ని, గురువు యొక్క అంతస్తును, గురువు యొక్క ఔన్నత్యాన్ని మనము గమనించాలి. ఒకసారి 50 సంవత్సరాల సిల్వర్ జూబిలీ చేసుకుంటున్నటువంటి ఒక గురువును ఆ యొక్క సందర్భంలో అడిగినప్పుడు, మీ ఈ 50 సంవత్సరాల గురుత్వ జూబిలీలో
యాభై సంవత్సరాల మీ జీవితంలో మిమ్మలను మీ యొక్క జీవితానికి ఓ అర్థాన్ని పరమార్థాన్ని చేకూర్చేటటువంటి ఆ మధురమైనటువంటి క్షణాలు ఏమిటి, ఆ క్షణాల గురించి మాకు మీ మాటల్లో చెప్పగలవా అని అడిగినప్పుడు అప్పుడు ఆ గురువు పలికినటువంటి మాటలు ఏమిటంటే, అప్పరూపంలో ఉన్నటువంటి యేసు ప్రభువును తన యొక్క చేతులతో ఎత్తి పట్టుకొని ప్రజలకు చూపించటము, ద్రాక్షారస రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఆ పాత్రను తీసుకొని తన చేతులతో ఎత్తి పట్టుకొని ప్రజలకు చూపించడమే, ఇది నా జీవితంలో ఓ మధురమైనటువంటి క్షణాలు అని ఆ గురువు తన యొక్క 50 సంవత్సరాల జూబిలీ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో పలికినటువంటి మాటలు. గురువు అంటే క్రీస్తు ప్రభువుని అందించేటటువంటి వాడు. గురువు కావాలి అనేటటువంటి మానవ సంకల్పం ఉన్నప్పటికీ కూడా ఆ మానవ సంకల్పం వలన ఈ లోకంలో గురువులు కాలేరు. బహుశా వారు ధనిక కుటుంబంలో జన్మించవచ్చు, మంచి తెలివితేటలు గలవాడై ఉండొచ్చు, అందముగా జీవించి ఉండవచ్చు. ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మానవ సంకల్పం వలన గురువు అనేటటువంటి వారు ఈ లోకంలో కాలేరు. గురువు కావాలి అని అంటే అర్హతలు అనేటటువంటివి ఏమైనా ఉన్నాయా? ధనికుడు కావాలనా, లేకుంటే తెలివి కలిగిన వాడిని కావాలనా, లేకుంటే బలముగా పుష్టిగా ఉండాలనా, అందముగా ఉండాలనా అనేటటువంటివి ఈ లోకంలో గురువుకు అవి అర్హతలు కావు. అసలు గురువు కావాలంటే అర్హతలు అనేటటువంటివి ఏమీ ఉండవు. కానీ ఒకే ఒక అర్హత ఏమిటి అని అంటే ప్రభువు యొక్క ఎన్నిక, దేవుని యొక్క పిలుపు అనేటటువంటిది ఉంటే గురువు తప్పకుండా అవుతాడు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కష్టాలు కలిగినా, ఎవరు ఎన్ని ఏ రూపంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ గురువు కావాలి అనేటటువంటి తపన ఆశ మనిషిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క పిలుపు అనేటటువంటిది ఉంటే, దేవుని యొక్క ఎన్నిక అనేటటువంటిది ఉంటే ఆ వ్యక్తి తప్పకుండా గురువు అంతస్తుకు చేరతాడు అనేటటువంటి సత్యాన్ని మనమందరము గ్రహించాలి. కాబట్టి నేను అర్హుణ్ణి కాబట్టి ప్రభువు నన్ను ఎన్నుకోలేదు. గురువు అనేటటువంటి వ్యక్తి నేను అర్హుని కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని అనుకోదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనము ఆ అర్హతను పొందాము, ఆ గురుత్వపు అర్హతను మనము పొందాము అని ఈరోజు నూతన గురువులైనటువంటి వీరు గురువులందరూ కూడా మేము గ్రహించేటటువంటి విషయం ఇది. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనము ఆ అర్హతను పొందాము అనేటటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహిస్తూ ఉండాలి. ఈ గురుత్వపు జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ అర్హతను మనము అనుక్షణము కూడా ప్రతిరోజు కూడా ఆ దైవ పిలుపు అనేటటువంటి ఆ విత్తనాన్ని ప్రభువు మనలో నాటాడు కాబట్టి దానికి నీరు పోసి ఫలింపచేస్తాడు దేవుడు తప్పకుండా. ఆ ఫలింప చేసేటటువంటి విధముగా, ఆ ఫలాలను ఇచ్చేటటువంటి విధముగా ఒక ప్రతి గురువు కూడా ఈ లోకంలో జీవించాలి అనేటటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహిస్తూ ఉండాలి. ఈ గురుత్వ జీవితంలో ఒంటరితనం అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితంలో అందరూ ఉంటారు, తల్లి తండ్రి బిడ్డలు అమ్మ నాన్న అందరూ కూడా ఉంటారు. కానీ గురు జీవితంలో ఒంటరితనం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ఒంటరితనము జయించాలి అని అంటే ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనేటటువంటి సత్యం ఈ ఒంటరితనాన్ని జయింపచేస్తుంది. దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆ సత్యమే ఈ ఒంటరితనాన్ని జయింపచేస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా మనము గమనించాలి. చాలా సందర్భాలలో ప్రజలు గురువుల గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. గురువు అనేటటువంటి వ్యక్తి ఏం దైవదూత ఏమి కాదు, గురువు అనేటటువంటి వ్యక్తి దేవదూత కాదు, లేకుంటే ఒక సూపర్ మ్యాన్ ఏమి కాదు. గురువు అనేటటువంటి వ్యక్తికి అందరిలాగానే కొన్ని భావాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ప్రతి మనిషిలాగా మీలాగానే మాలాగానే అందరిలాగానే గురువు కూడా అందరిలాగానే ఉంటాడు. గురువుకు కూడా జ్వరం వస్తుంది, గురువు కూడా దగ్గుబడిసం పడుతుంది, గురువు కూడా కరోనా వస్తుంది, గురువు కూడా మంచాన పడతాడు. అన్నీ సామాన్యమైనటువంటి ప్రజలు ఎలాగ అందరు ఎలాగ ఉంటారో అలాగనే ఉంటాడు. గురువు కూడా ఏడుస్తాడు, గురువు కూడా నవ్వుకుంటాడు, గురువు కూడా తుమ్ముకుంటాడు. కొంతమంది గురువును అదే ఒక రకమైనటువంటి భావంతో చూస్తారన్నమాట, ఒక రకమైనటువంటి ఆలోచనలతో చూస్తారు. ప్రతి గురువు
నలుగురు కూడా సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి జన్మించినటువంటి వ్యక్తి కాదంటే దేవుడు వారికి ఒక గొప్ప అంతస్తును ఆ గురుత్వం అనేటటువంటి ఆ ఔన్నత్యాన్ని వారికి అనుగ్రహించాడు కాబట్టి దానిని మనం చూడాలి దేవుడు ఇచ్చినటువంటి ఆ పిలుపును మనము గమనించాలి ఒకసారి అమెరికా దేశానికి రెండవ జాన్ పాల్ పాప్ గారు రెండవ జాన్ పాల్ పాప్ గారు మరణించారు వారు అమెరికా దేశంలో ఉన్నటువంటి లాస్ ఏంజెల్స్ అనేటటువంటి ఒక పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుర్రాడు ఒక యువకుడు ఈ పోప్ గారిని అడిగారు పోప్ గారిని ఏమంటే మీ యొక్క జీవితంలో మీకు అత్యంత ఆనందకరమైనటువంటి స్మృతులు ఏమిటి అని అడిగాడంట మీ జీవితంలో ఒక పోపు గారిగా అత్యంత ఆనందకరమైనటువంటి స్మృతులు ఏమిటి అని ఆ పోపు గారిని ఆ యువకుడు అడిగినప్పుడు పోపు రెండవ జాన్ పాల్ పాపు గారు ఆయన మాటల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒక గురువుగా ఉండడమే ఒక గురువుగా జీవించడమే నాకు అత్యంత ఆనందకరమైనటువంటి స్మృతులు అని తెలియజేశాడు ఎందుకు ఈ పాపు గారు ఈ మాటను చెప్పాడు అనంటే యేసు ప్రభువు తన యొక్క జీవితములో అపోస్తలులను పిలిచినప్పుడు అపోస్తలులతో వారితో ఒక మాట పలుకుతాడు మీ తల్లిదండ్రులను మీ తోబుట్టువులను మీ బంధువులను మీ ఆస్తులను మీరు నమ్ముకున్నటువంటి మీ వృత్తికి మీరు నమ్ముకున్నటువంటి ఆ వలలను ఆ పడవలను వాటన్నిటిని కూడా వదిలిపెట్టి నన్ను వెంబడించండి అని ఏ యేసు ప్రభువు అయితే ఏ పిలుపుతో అయితే అపోస్తలులను పిలిచాడో అదే పిలుపుతో నన్ను కూడా పిలుస్తున్నాడు అటువంటి పిలుస్తున్నాడు అన్నటువంటి ఆ భావన నా హృదయంలో నేను అనుభవించాను అంటాడన్నమాట అది యేసు ప్రభువు నన్ను కూడా పిలిచాడు అన్నటువంటి భావన నా హృదయంలో నేను అనుభవించాను అందుకే నా జీవితంలో అత్యంత మధురమైనటువంటి క్షణం ఏమిటంటే నేను గురువుగా జీవించడమే ఒక పోపు గారి కన్నా గురువుగా జీవించడమే నాకు అత్యంత ఆనందకరమైనటువంటి స్మృతులు అని రెండవ జాన్ పాల్ పాపు గారు తన జీవితంలో చెప్పినటువంటి మాటలు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా నూతన గురువులారా ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఇక్కడ ఉన్నటువంటి నూతన గురువులు ఈ అనుభూతిని పొందాలి ఈ అనుభూతిని పొంది ఈ మాటలను యేసు ప్రభువు నన్ను పిలిచాడు అపోస్తలులు పిలిచినటువంటి విధముగానే నన్ను కూడా పిలిచాడు తన నన్ను పేరు పెట్టి పిలిచాడు అనేటటువంటి ఆ అనుభవాన్ని అనుక్షణము కూడా మన జీవితంలో మనము మన హృదయంలో మనము ఎప్పుడు కూడా అనుభవించాలి అనేటటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి ఉపోద్ఘాతంలో గురువు యొక్క జీవిత చరిత్రను గురించి చెప్పమంటే సగం ప్రసంగం చెప్పేసిండు ఆ సారు దానిలోనే చెప్పేసాడు అందులో ఒక మాట అన్నాడనమాట క్రైస్తవ జీవితములో పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు కూడా క్రైస్తవ జీవితములో మనిషి పుట్టుక నుండి చనిపోయేంత వరకు కూడా గురువు యొక్క పాత్ర చాలా విశిష్టమైనటువంటిది ఆ మాటను చాలా చక్కగా చెప్పాడనమాట ఎందుకు గురువు యొక్క పాత్ర ప్రతి ఒక్కని జీవితంలో గమనించండి ఈ విషయాలన్నీ కూడా మనము గమనించాలి మా అబ్బి గురువు వేయండిలే మా తమ్ముడు గురువు వేయండు మా అన్న గురువు వేయండు మాకేది సంపాదించి పెడతాడు అనేది కాదు గురువు యొక్క జీవితంలో గురువు యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది గురు జీవితం ద్వారా మనం ఎటువంటి ఆశీర్వాదములు మనం పొందుతున్నాము వాటిని మనం గమనించాలి మనిషి పుట్టుక నుండి చనిపోయేంత వరకు ప్రతి క్రైస్తవుని యొక్క జీవితములో గురువు యొక్క పాత్ర ఎలాగ ఉంటుందంటే ఆ మాటను మనము చూద్దాం అనామకులుగా ఉన్నటువంటి మనలను జ్ఞానస్నానము ద్వారా ఆ జ్ఞానస్నాన్ని మనకిచ్చి మనలో ఉన్నటువంటి జన్మ పాపాన్ని పోగొట్టి దేవుని యొక్క బిడ్డలుగా మార్చి తిరుసభలో మనకు సభ్యత్వం ఇచ్చేటటువంటి వారు గురువు జ్ఞానస్నానాన్ని ఇచ్చేది ఎవరు గురువే అమ్మ నాన్నలు ఎవరు ఇవ్వలేరు లేదంటే మన కుటుంబ సభ్యులు ఎవరు ఇవ్వలేరు గురువు జ్ఞానస్నానాన్ని ఇవ్వడం ద్వారా మనలో ఉండేటటువంటి జన్మ పాపాన్ని తొలగించి మనలను దేవునికి బిడ్డలు అయ్యేటటువంటి ఆ యొక్క అర్హతను ఆ సభ్యత్వాన్ని మనకు అనుగ్రహించేటటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరు అంటే గురువు రెండవదిగా ప్రతి
రోజు అనుక్షణము మన యొక్క జీవితములో మనం ఎన్నో పాపాలు చేస్తూనే ఉంటాం ఎన్నో తప్పిదములు చేస్తూనే ఉంటాం ఈ పాపములతో మన యొక్క హృదయము తల్లడిల్లిపోతూ ఉంటుంది మన మనసులు అల్లాడిపోతూ ఉంటాయి తల్లడిల్లిపోతూ ఉన్నటువంటి మన హృదయాలకు ప్రశాంతతను ఇచ్చేటటువంటి వాడు మన యొక్క పాపములను మన్నించి ఆ హృదయ భారాన్ని తొలగించేటటువంటి వ్యక్తి ఎవరు అంటే గురువే పాప సంకీర్తనము ద్వారా ఈ రోజుల్లో మనం పాప సంకీర్తన ఎవరు చేయడం లేదు ఎందుకంటే సామలోలందరూ ఈ ప్రాంతం వలైందన్న వీళ్ళని చూసి పాప సంకీర్తనకి రావడం లేదు మీరు అసలు పాప సంకీర్తనం అంటే అసలు పాప సంకీర్తనం అంటే ఏందో కూడా మీకు తెలియడం మర్చిపోయిండ్రు ఈ జనరేషన్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ పాప సంకీర్తనాన్ని పూర్తిగా మర్చిపోయాను అన్నమాట నేనేం పాపం చేసినా లే నేనేం తప్పు చేయలేదు అనేటటువంటి భావంలో జీవిస్తున్నారన్నమాట కానీ ఏ పాపం చేయినప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉండాలి కదా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి కదా మళ్ళీ ఎప్పుడు చూసినా కానీ నా మనసులో బాధ నా హృదయంలో వేదన కుటుంబంలో సంతోషం లేదు నా మనసు అంతా తల్లడిల్లిపోతుంది హృదయ భారం ఎక్కువైపోయింది ఈ హృదయ భారాలు ఎందుకు ఎక్కువైతాయి పాపం చేస్తేనే తప్పు చేస్తేనే కాబట్టి హృదయ భారాన్ని తగ్గించేటటువంటి వ్యక్తి నీ పాపములను ఈ లోకములో మన్నించేటటువంటి ఆ గొప్ప స్వభావము కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే గురువు కాబట్టి పాప సంకీర్తనము ద్వారా గురువు నీ పాపములను క్షమించేటటువంటి అధికారాన్ని దేవుడు గురువుకు అనుగ్రహించి ఉన్నాడు అని తర్వాత గమనించినట్లయితే ఈ లోకములో యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి ఎవరితో తమ యొక్క జీవితాంతము కలిసి జీవించాలి కలిసి బ్రతకాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఈ రెండు జీవితాలను అమ్మాయి అబ్బాయి యొక్క ఈ రెండు జీవితాలను ముడివేసి ఒక కుటుంబముగా చేసేటటువంటి వివాహము ద్వారా ఒక కుటుంబముగా చేసేటటువంటి వ్యక్తి ఎవరు అంటే గురువే గురువు వివాహాన్ని ఆశీర్వదిస్తాడు దంపతులను దీవిస్తాడు ఒక కుటుంబముగా ఈ లోకములో వారిని నిలబెడతాడు అంతటి గొప్ప ఔన్నత్యాన్ని గురువు పొంది ఉన్నాడు తర్వాత విషయాన్ని గమనించినట్లయితే మట్టి మనుషులమైనటువంటి మనం మానవులమైనటువంటి మనం మనకు ప్రభు యొక్క శరీర రక్తాలను యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను తన చేతులతో పైకెత్తి మనకు అందించి అయోగ్యులమైనటువంటి మనలను కూడా దైవత్వములో భాగస్థులను చేసేటటువంటి వ్యక్తి గురువు దివ్య సప్రసాదాన్ని మనకు అందిస్తాడు ఆ దివ్య సప్రసాదాన్ని మనకు ఇవ్వడం ద్వారా అయోగ్యులమైనటువంటి మనము దైవత్వములో దేవునిలో మనమందరం కూడా భాగస్థులమవుతాము అంతటి గొప్ప ఔన్నత్యాన్ని మనకు అనుగ్రహించేటటువంటి వ్యక్తి ఈ లోకములో ఎవరు అంటే గురువు దివ్య సప్రసాదము ద్వారా తర్వాత మనం గమనించినట్లయితే ఈ జీవిత ప్రయాణం ముగిసిపోయినప్పుడు వయస్సు మళ్ళీపోయినప్పుడు లేకుంటే అకాల మరణం సంభవించినప్పుడు ఈ జీవిత ప్రయాణం అంతా కూడా ముగిసిపోయిన తర్వాత మనందరి కోసం భూస్థాపన బలి పూజను అర్పించి భూస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి మన ఆత్మల కోసం ప్రార్థన చేసి మన కోసం బలి పూజను అర్పించి పరలోకము వెళ్ళడానికి మార్గము తయారు చేసేటటువంటి వారు గురువే అవస్థ అభ్యంగమన ద్వారా అవస్థ అభ్యంగనము ద్వారా ఇది అందుకే ఎవరైనా చచ్చిపోతే స్వామి మౌలు చనిపోయినాడు రండి ఈరోజు ఉదయాన్నే నేను బయలుదేరేటప్పుడు కారు ఎక్కేటప్పుడు ఫోన్ వచ్చి స్వామి ఉదయాన్నే హార్ట్అటాక్ వచ్చి ఒక వ్యక్తి చనిపోయినాడు మాకు మధ్యాహ్నం 3 గంటలకు బ్లెస్సింగ్ కావాలా ప్రార్థన కావాలి అన్నాడు ఇక నాకు కుదరదు అని చెప్పేసి నేను చిన్న స్వామిని పంపించేసి వచ్చేసాను అన్నమాట ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు ఎవరు ఎప్పటికీ అవస్థగ్యం అభ్యంగం అనేటువంటిది అవసరం ఉంటుందో తెలియదు ఏ క్షణములైనా కానీ అవస్థ అభ్యంగం కావాలి అని అంటే ఏ క్షణములైనా కానీ మరణిస్తే వారి కోసం ప్రార్థన చేయాలంటే గురువే ఆ గొప్ప అంతస్తును కూడా దేవుడు ఈ గురువుకు అనుగ్రహించి ఉన్నాడు గురువు లేకుండా మన కతోలిక విశ్వాసము లేదు అందుకే మనము దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి గురువును చూస్తే స్తోత్రం స్వామి అనేది పోయి నమస్తే స్వామి అని అంటారన్నమాట నమస్తే స్వామి అసలు చేయకూడదు లేయడం లేదు కొంతమందికి స్తోత్రం స్వామి అని అంటే ఆశీర్వాదములు అని అంటాం కానీ ఆశీర్వాదాలు మా నోట్లో నుంచి రావడం లేదు తిరిగి ఎందుకంటే మీరు స్తోత్రం పెట్టలేదు కాబట్టి మీరు గుడ్ మార్నింగ్ అంటే మేము గుడ్ మార్నింగ్ అంటాం నమస్తే అంటాం అన్నమాట
అది నువ్వు సూత్రం సమయంటే ఆశీర్వాదమయ్యా అంటావు అనమాట. ఫ్యాషన్ అయిపోయింది, స్టైల్ అయిపోయింది అనమాట, రోజులు మారిపోతుంది. మనిషి యొక్క జీవితంలో గురువు లేకుండా ఈ కథోలిక విశ్వాసం లేదు కాబట్టి గురువులను గురించి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. దేవుడు మనకు గురువులను అనుగ్రహించాడంటే ఇన్ని ఇన్ని భాగ్యాలను, జ్ఞానస్థానాన్ని ఇచ్చాడు, పాప సంకీర్తనం ఇస్తున్నాడు, వివాహ బంధంలో మన కుటుంబ జీవితంలో ముడివేస్తూ ఉన్నాడు, దివస ప్రసాదాన్ని అనుగ్రహిస్తున్నాడు, అవస్థాభ్యంగా ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా క్రైస్తవులమైనటువంటి మనకు గురువుల ద్వారా దేవుడిచ్చేటటువంటి ఒక గొప్ప భాగ్యం. కాబట్టి మనం ఎప్పుడు కూడా గురువులను చూసి మనము దేవునికి వందనాలను అర్పించుకోవాలి. గురుత్వం అనేటటువంటిది ఒక పరమ రహస్యం. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో, ఎప్పుడు ఎన్నుకుంటాడో, ఏ విధముగా వారిని మార్చుకుంటాడో అది దేవునికి మాత్రమే తెలుసు. ఆ సత్యమును ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ గురు జీవితం అనేటటువంటిది ఆనందముగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం గురువులను చూసినప్పుడు దేవునికి వందనాలు చెప్పే బదులు గురువులను నిందించేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంది. గురువులను నిందిస్తున్నాం, అవమానిస్తున్నాం, ఎగతాళి చేస్తున్నాం, నిందలు వేస్తున్నాం, చెడుగా మాట్లాడుతున్నాం. ఇవన్నీ చేసే బదులు గురువులను గురించి దేవునికి వందనాలు చెప్పడము. బహుశా బలహీనతలు ఉండవచ్చు, తప్పులు ఉండవచ్చు, పొరపాట్లు ఉండవచ్చు, కానీ ప్రజలుగా మీరందరూ చేయవలసినటువంటి పని ఏమిటంటే గురువుల కోసము ప్రార్థన చేయాలి. గురువుల కోసం ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన బలము కూడా, మీ శక్తి కూడా ఆ గురువులకు లభిస్తుంది అనేటటువంటి సత్యాన్ని ప్రతి క్రైస్తవ బిడ్డ ఇప్పుడు గమనించాలి. చాలా సందర్భాలలో చాలామంది అంటుంటారన్నమాట, గురువుల నుండి బహుశా మీకు ఒక ప్రశ్న వేస్తే, గురువుల నుండి మీరేం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం కోరుకుంటారమ్మా గురువుల నుంచి, గురువుల నుండి ఏం ఆశిస్తారు? ఒక కుటుంబ సభ్యులు కానీ, తల్లిదండ్రులు కానీ, గ్రామస్తులు కానీ, ఇక్కడ వచ్చినటువంటి బంధువులు కానీ, గురువుల నుండి మనము ఏం ఆశిస్తున్నాము? మీ ఇంట్లో నుండి ఒక గురువు అయితే ఆ గురువు నుండి మీరేం ఆశిస్తున్నారు, ఏం ఆశిస్తారు? ఓ మంచి ప్రసంగం చెప్పిన ఆయన అని ఎప్పుడు నన్ను వింటారా? ఓ చక్కని మంచి ప్రార్థన చేయను ఆయన ఆయన ఎప్పుడు అడుగుతారా, అడిగినరా? సమయం మాకోసం మాకోసం ప్రార్థన చేయండి, మాకు ఒక మంచి ప్రసంగం ఇవ్వండి అని ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటామా? నేను కూడా చాలా సందర్భాలు విన్నాను అనమాట, ఆ స్వామి మిద్దె కట్టించిండు, ఈ స్వామి స్కూల్ కట్టించిండు, ఆ స్వామి ఆశ్రమం కట్టిండు, ఈ స్వామి నాలుగు ఇల్లు కట్టించిండు, ఆ స్వామి పొలం కొన్నాడు, మీరెందుకు చేయలేదు, మీరెందుకు కొనలేదు, ఇది కాదు ఆశించాల్సింది గురువుల దగ్గర నుంచి. గురువు దగ్గర నుండి మీరు ఏం ఆశిస్తే గురువు ఆ విధంగా తయారవుతాడు. మా కోసం ప్రార్థించండి స్వామి, మా కుటుంబం కోసం ప్రార్థించండి, నువ్వు మాకేం పెట్టద్దు నాయనా, నువ్వు ఎక్కడున్నా కానీ క్షేమంగా ఉండు, మా కుటుంబం కోసం ప్రార్థన చేయనంటే బహుశా ప్రార్థనలో జీవిస్తాడు, దేవుని యొక్క వాక్య పరిచర్యలో జీవిస్తాడు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో జీవిస్తాడు. ఓ ఇల్లు కట్టించు, ఓ 10 ఎకరాల భూమి కొను, లేకుంటే సత్రం కట్టించు, ఆశ్రమం కట్టించు, మేము స్కూల్ పెట్టుకుని బతుకుతాము, మాకు అది ఇవ్వు, ఇవన్నీ ఆశిస్తే ఓహో ఈ ప్రజలకు, నా ప్రజలకు ఇవి అవసరమేమో, అందుకే నేను డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఆశ కోరిక కలుగుతుందన్నమాట. కాబట్టి గురువు వ్యామోహంలో పడిపోవడానికి, డబ్బు యొక్క వ్యామోహంలో పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఎవరు కారణం? గురువులు కాదు, మీరే. అందుకే మనం ఎప్పుడు కూడా గురువులను మనం ఏది ఆశిస్తే ఆ విధంగా వాళ్ళు తయారవుతారు. గురువుని గురించి మనము ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఎక్కువగా ఆశించాలి, ప్రార్థన చేయమని కోరుకోవాలి, మంచి ప్రసంగం ఇవ్వమని కోరుకోవాలి, దేవుని యొక్క వాక్య పరిచర్యలో నువ్వు ఎక్కువగా భాగస్థులు కాని మనము కోరుకోవాలి. అలా చేయగలిగినప్పుడే ఆ గురువు యొక్క జీవితం కూడా ఆధ్యాత్మికత వైపు వెళుతుంది. నేను ఇంకా ఆధ్యాత్మికంగా మంచిగా జీవించాలి అనేటటువంటి తపన వారిలో కలుగుతుంది. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గురువును మనము ఒక యంత్రంలాగా చూడకూడదు, గురువును మనము ఒక కుటుంబాన్ని పోషించేటటువంటి వ్యక్తిలాగా చూడకూడదు, గురువును మనము ఒక ఇల్లు కట్టించేటటువంటి వానిగా చూడకూడదు, గురువును ఒక ఆర్థిక సహాయం అందించేటటువంటి వ్యక్తిగా మనము చూడకూడదు. అలా చూడకుండా ఓ ఆధ్యాత్మికమైనటువంటి గురువుగా,
ప్రార్థన చేసేటటువంటి ఒక ప్రార్థనా పరునిగా దేవుని యొక్క వాక్కును అందించేటటువంటి ఒక సువార్తికునిగా మనము చూడాలి. ఆ విధముగానే మనము ఆశించాలి అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ చేరివచ్చినటువంటి మనమందరం కూడా గ్రహించాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే గురువును గురించి ఒక కవి ఏం చెప్తాడంటే, గురువైన తర్వాత తన తల్లిదండ్రులను వదులుకొని బంధు ప్రీతిని తగ్గించుకొని కోరికలను అదుపులో పెట్టుకొని జీవిత సత్యాన్ని గుర్తించుకొని నిరాశ నిస్పృహలను తొలగించుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ప్రభు యొక్క పలుకులను అందుకొని పవిత్రతను అలవరుచుకొని ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ప్రభు యొక్క మాటలో నడుస్తూ 10 మందిని తనతో పాటి నడిపించేటటువంటి వాడే గురువు అంటాడన్నమాట. 10 మందిని తనతో పాటు నడిపించేటటువంటి వాడే గురువు అని ఒక పునీతుడు చెప్తాడు. పునీత జాన్ క్రిసోస్టమ్ అనేటటువంటి ఒక పునీతుడు అంటాడు, దూతలకు అతిదూతలకు ఇవ్వనటువంటి ఘనతను దేవుడు గురువులకు ప్రసాదించాడు అంటాడు. దూతలకు అతిదూతలకు ఇవ్వనటువంటి ఆ గొప్ప ఘనతను గురువులకు ప్రసాదించాడు అని పునీత జాన్ క్రిసోస్టమ్ గారు పలికినటువంటి మాట. ఇంకొక పునీతుడు పునీత అగస్టిన్ గారు ఏమంటారంటే, కంటికి కనబడినటువంటి మహనీయుని ఆ దేవుని ప్రసాదించేటటువంటి అపరక్రీస్తే గురువు అంటాడన్నమాట. దేవుని మనకు ప్రసాదించేటటువంటి వాక్ ద్వారా కానీ దివస ప్రసాదం ద్వారా కానీ మనకు దేవుని ప్రసాదించేటటువంటి అపరక్రీస్తే గురువు అని పలికినటువంటి మాటలు మనము వింటూ ఉన్నాము. కనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నూతనమైనటువంటి గురువులారా, నిజమైనటువంటి దేవుని యొక్క పిలుపు ఏంటి అని అంటే, పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారు ఒక మాట చెప్తారు, నిజమైన దేవుని పిలుపు అంటే దేవుడు పంపే స్థలములందు, దేవుడు పంపేటటువంటి స్థలములందు, దేవుడు సూచించేటటువంటి పరిచర్యను, నీకు ఏ పరిచర్య ఇచ్చినా కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పరిచర్యను హృదయపూర్వకముగా అంకిత భావముతో ప్రభువును సేవించడమే నిజమైనటువంటి దేవుని యొక్క పిలుపు. నాకు ఈ పోస్ట్ వద్దు, నాకు అది వద్దు అనేటటువంటిది భావన కాదు. ఏ పదవి ఇస్తే, ఎక్కడికి పంపిస్తే అక్కడికి నీవు వెళ్ళడము, నిజమైనటువంటి అంకిత భావముతో జీవించడమే నిజమైనటువంటి దేవుని యొక్క పిలుపు అని పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారు పలికినటువంటి మాట. అందుకే గురుత్వంలో మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఇంగ్లీష్లో ఒకరు చెప్తారు కదా, ఏ సాడ్ ప్రీస్ట్ ఈజ్ ఎ బ్యాడ్ ప్రీస్ట్ అంటారన్నమాట. మనకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం, చాలా సందర్భాలు అంటారు మీకేం కష్టమో మీకేం బాధలు అంటారు. మీకుండేటి మీకుంటాయి, మాకుండేటి మాకుంటాయి, ఎవరి బాధలకు ఎవరి కష్టాలకు తప్పకుండా ఉంటాయి. కాబట్టి గురువుల కోసం మనము ప్రార్థన చేయాలి. గురుత్వం దేవుడిచ్చినటువంటి గొప్ప వరం, అనుక్షణము అందులో జీవించటం మహాసుకృతం అని ఒక పాట కూడా రాశారన్నమాట. గురుత్వము దేవుడిచ్చినటువంటి గొప్ప వరం, అందులో జీవించటము మహాసుకృతం మహా ఆనందం అని ఒక పాటను రాసినటువంటి మాట. ఈరోజు మనం చూసినటువంటి ఈ వాక్యంలో యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసి ఉన్నాము, నిన్ను మాతృగర్భమును రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని అంటాడనమాట. జాతులకు ప్రవక్తగా నియమించితిని. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను మనం గమనించినట్లయితే, నత్తివాడైనటువంటి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు పిలుచుకొని తన ఇజ్రాయేల్ ప్రజలను నడిపించుటకు నత్తివాడైనటువంటి మోషేను ఎన్నుకున్నాడు. బౌలుడైనటువంటి సమూవేలును దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి తనను ఒక ప్రవక్తగా తన యొక్క సందేశాన్ని వినిపించమని సమూవేలును ఎన్నుకున్నాడు. గొర్రెల కాపరి అయినటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని ఒక రాజుగా ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించుటకు రాజుగా వారిని అభిషేకం చేశాడు. బాలుడైనటువంటి యిర్మీయాను ప్రభువు ఎన్నుకొని ఒక ప్రవక్తగా ప్రజల మధ్యకు పంపించి తన యొక్క సందేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు అందించమన్నాడు యాహ్వే దేవుడు. జాలరులైనటువంటి శిష్యులను మనుషులను పట్టువారిగా చేస్తాను అని
అపోస్తలను యేసు ప్రభువు ఎన్నుకున్నటువంటి సందర్భం. ఈ విధముగా మోషేను, ఓ సమూయేలును, ఓ దావీదును, ఓ యిర్మీయాను, ఓ ప్రవక్తలను, శిష్యులను ప్రభువు ఎన్నుకొని వారిని ప్రజలకు తన సందేశాన్ని అందించేటటువంటి విధముగా ప్రభు యొక్క పిలుపును అందించి ఉన్నారు. కనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క బిడ్డలను కూడా దేవుడు తన పరిచర్యకు ఎన్నుకొని గురువులుగా అభిషేకం చేసి తిరుసభలు వారిని భాగస్థులుగా చేశారు అనేటటువంటి సత్యాన్ని మనమందరం కూడా గ్రహించాలి. కానీ నూతన గురువులకు ఒక మాట, పునీత పౌలు గారు ఎఫెషియలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మిమ్ము పిలిచిన వాడు దేవుడు మీకు ఏర్పరచినటువంటి అంతస్తునకు తగినటువంటి విధముగా జీవించండి అన్నాడన్నమాట. మిమ్మలను పిలిచినటువంటి దేవుడు మీకు ఏర్పరచినటువంటి అంతస్తునకు తగిన విధముగా మీరు జీవించండి అని పౌలు గారు చెప్పినటువంటి మాట. ఈరోజు మన యొక్క నూతన గురువులు ఈ మాటను ఎప్పుడు కూడా మదిలో ఉంచుకొని జీవించాలని కోరుతున్నాము. చివరిగా ప్రభు యొక్క మాటలను మనము గమనిస్తూ పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 1-4 వచనాలను మనం చూస్తే, తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములు నడుచు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే గాక తన పాపముల కొరకు కూడా బలులను అర్పింపవలేను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరి అంతటా వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలనే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. కనుక దేవుని యొక్క పిలుపు వలన ప్రధాన యాజకులుగా ఈరోజు అభిషేకం పొందినటువంటి మన యొక్క గురువుల కోసం ప్రార్థన చేద్దాం. గురువుల యొక్క బలహీనతలు చూడకండి, మీరు ఎప్పుడు కూడా గురువుల యొక్క బలహీనతలను చూడకండి. ఏలుపెట్టి ఏలెత్తి చూపించద్దు ఎప్పుడు కూడా, అది మంచిది కాదు. శాపం నిజంగా చెప్పాలంటే ఇంకా అది మా నోట్ల నుంచి రాకూడదు. కానీ బలహీనతలు ఎప్పుడు కూడా కాదు. ఒకవేళ ఏమైనా చెప్పాలి అనుకుంటే మీరు వెళ్ళి చెప్పండి, మీ బిడ్డలే కదా గురువులు. మన గ్రామాల నుంచి, మన ప్రాంతాల నుంచి, మన కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలే కాబట్టి మా బిడ్డలే కదా అనేటటువంటి ఉద్దేశంతో దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఇది తప్పు, ఇది ఒప్పు, ఏదొకటి, ఇది మంచి, ఇది చెడు, మీరు అలా ఉండండి, ఇలా జీవించండి అని చెప్తే సంతోషంగా స్వీకరిస్తారు. అది అవునా కాదా, ఉన్నదా లేదా, జరిగిందా జరగలేదా అనేటటువంటిది కాకుండా, ఈరోజు బాలాయిపల్లో ఒక న్యూస్ పుడితే సాయంత్రం కల్లా కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టుకుని వచ్చి ఉంటుంది అన్నమాట. అది ఏముండదు అందులో, నువ్వు చూసినావు అంటే నువ్వు చూడలే, నేను చూడలే, ఎవరికి తెలీదు. ఏదో ఒక మాట, ఒక మాట నాట తోసేస్తే అలా మొత్తం చుట్టుకొని ప్రపంచమంతా తిరిగి వచ్చి, ఒక్కోసారి ఇక్కడ మాకేం తెలియదు కానీ ఈ ఈ విషయాలు ఇక్కడి నుంచి అమెరికాకు పోయి అమెరికా నుంచి తిరిగి మళ్ళీ మాకు వచ్చాయన్నమాట. మాకేం తెలియదు ఇక్కడ కడపలో అంటే ఏ కడ ఏముండదు, అది అమెరికాని పోయి ఉంటుంది ఫస్ట్, అమెరికా నుంచి మళ్ళీ మాకు మెసేజ్లు వచ్చాయి ఏదో జరిగిందంటే. నేను ఏం జరగలేదు ఇక్కడ. ఊహాగానాలు వద్దు, నిందలు వేయడాలు వద్దు, అనవసరమైనటువంటి మాటలు వద్దు. మీకు ఏదైనా తెలిస్తే డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి, ఇది తప్పు స్వామి, ఇది బాగలేదు స్వామి, దీన్ని సరిదిద్దుకోండి స్వామి. మీ బిడ్డలే కదా, తప్పకుండా సరిదిద్దుకుంటారు. నువ్వు ఎన్ని నిందలు వేసినా, ఎన్ని ఎన్ని విధాలుగా నువ్వు చెడ్డగా మాట్లాడుకున్నా, ఏం చేసినా కానీ భగవంతుడు మాకు తోడుగా ఉంటాడు కాబట్టి దేవుడు మాకు ఆ శక్తిని ఇస్తాడు, భరించేటటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు. కాదంటే మనసు కొంచెం చివుకుమంటుంది ఒకసారి, కానీ దేవుని దగ్గర పోయి కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ బలాన్ని, ఆ శక్తిని తప్పకుండా ఇస్తాడు. అలాంటి నిందని, అలాంటి మాటలని తిరిగి మరల మేము అన్నాం అనుకో, మీరు జీవించలేరు, తట్టుకోలేరు మళ్ళా. అది దేవుడి గురువుకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. కాబట్టి ఆ గురువు యొక్క గొప్పతనాన్ని, గురువు యొక్క ఔన్నత్యాన్ని, గురువు యొక్క జీవిత విధానాన్ని ఎప్పుడు కూడా మనం గమనిస్తూ గురువుల కోసం మనం ప్రార్థన చేద్దాం. బలహీనతలు ఉంటే కనుక ప్రార్థన చేద్దాం, వారికి కావలసిన శక్తిని ప్రభువ అని ప్రార్థన చేద్దాం. గురువులను గౌరవించుదాం, గురువుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప మహాభాగ్యముగా మనం స్వీకరిస్తూ ఈ పవిత్రమైనటువంటి పూజాబలులు మన నూతన గురువుల కోసం ప్రార్థించుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.